जहीराबाद नियोजकवर्ग स्थाई बूथ डिजिटल मेंबरशिप एंड टॉलर शैक्षणिक तरगत कार्यक्रम में माजी मंत्री टीपीसीसी वर्किंग प्रेसिडेंट गीता रेड्डी तो कलिसी टीपीसीसी आईटी सेल चेयरमैन मदन मोहन पाल्गोन्नारु। ई कार्यक्रम में टीपीसीसी जनरल सेक्रेटरी किशन राष्ट्र नियोजकवर्ग सोशल मीडिया कोऑर्डिनेटर्लु इतर मुख्य नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। कांग्रेस पार्टी डिजिटल सभ्यता नमो कार्यक्रम में शिक्षण तरह जरूरत शिक्षा तरह में माजी मंत्रिवर्यु माजी एमएलए सीनियर मोस्ट नायक वर्किंग प्रेसिडेंट कांग्रेस वर्किंग प्रेसिडेंट गीता रेड्डी गारी आध्वर्यंलो मरी मा दीनी कोऑर्डिनेटर दीनी सभ्यता इंचार्ज की कोऑर्डिनेशन चेयडानिकि सीनियर नायक कांग्रेस पार्टी बोल्लु कृष्ण गारु वारु रावडम तर्वात सोशल मीडिया टेक्निकल टीम एसीसी मडलपट्टि अध्यक्षुलु माजी डिप्यूटीस माजी सरपंच कांग्रेस पार्टी प्रति ఒక్క ఎన్రోలర్స్ ఈ రోజు రావడం జరిగింది। జైరాబాద్ అసెంబ్లీ చాలా ప్రమాణంగా సభ్యత్వం జరుగుతా ఉంది। దీనిలో ఉన్న ఏమైతే రాహుల్ గాంధీ గారి ఆశయమైతే ఉందో ప్రతి ఇంటికి సభ్యత్వం చేరాలి అని మా రేవంత్ రెడ్డి గారు 30 లక్షల అధిష్టానం చెప్పడం జరిగింది। అదేవిధంగా అదే క్రమంలో ఈరోజు ఈ అన్ని పార్టీల కంటే ప్రతి ఇంటి కాంగ్రెస్ పార్టీ చేరాలి ప్రతి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ఉండాలి ప్రతి ఇంట్లో సభ్యత్వం కావాలి మరి ఈ సభ్యత్వానికి బీమా కూడా ఇవ్వాలి అని చెప్పేసి యాక్సిడెంటల్ బీమా కూడా ఇవ్వాలని చెప్పేసి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే యాక్సిడెంట్లో వాళ్ళ కుటుంబం చనిపోతే మరి ఈరోజు యాక్సిడెంట్ అయ్యి ఎన్నో యాక్సిడెంట్ అయ్యి సంవత్సరాలు కూలిపోతూ ఉన్నాయి రోడ్డు ముందుకు వస్తున్నారు అట్లాంటి వాళ్ళకి 2 లక్షల సదుపాయం అంటే చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేసే సందర్భంలో దానికి ఒక బెనిఫిట్ ప్రోగ్రామ్ పెట్టి కూడా చేస్తా ఉన్నాం బ్రహ్మణ జరుగుతూ ఉంది। సో ఈ కొంత మంచి ఆర్గనైజ్డ్గా చాలా క్రమశిక్షణగా ఈరోజు మా ఎన్రోలర్స్ అయింది దీన్ని సక్సెస్ఫుల్గా చేసి వచ్చి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ క్యాన్సిల్ చేసుకుంటాం చెప్పి మా అందరికీ మాట్లాడుతాం। डिजिटल मेंबरशिप प्रॉब्लम्स
క్లారిఫికేషన్ అడుగుతాము. చాలా బాగా మెంబర్షిప్ చేయడం కూడా జరిగింది సార్. దాని తర్వాత చేసాము, చేసేస్తే మా ఒక టార్గెట్ కానీ టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి.